జిల్లా బాలల సంరక్షణ యూనిట్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల ప్రకారం వీర్ బాల్ దివస్ దినోత్సవ కార్యక్రమాన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి రవితేజ ఎడ్యుకేషనల్ సొసైటీ రాజరాజేశ్వరి కాలనీ పోణంగినందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ జె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ మరియు మినిస్టర్ ఆఫ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ శ్రీమతి స్మృతి ఇరానీ 26వ తేదీన వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ఆదేశించారని, ఎందుకంటే 1704వ సంవత్సరంలో మొఘలాయ్ చక్రవర్తి పరిపాలనలో 9 సంవత్సరాల వయసు గల జోరా వార్సింగ్, 7 సంవత్సరాల వయసు గల ఫతే సింగ్ ఆ కాలంలో మొఘలాయులు మతమార్పిడి అవ్వాలని బాలలను చిత్రహింసలకు గురి చేశారని, ఆ బాలలు దాన్ని వ్యతిరేకించి బలిదానం చేసుకున్న రోజు డిసెంబర్ 26 కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈ రోజున బాల్ దివస్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. కనుక బాలలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా ప్రతి విషయంలోనూ ధైర్య సాహసాలతో వాటిని ఎదుర్కొంటూ, అలా ఎదుర్కొంటున్నప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి సహాయ వ్యవస్థలను ఉపయోగించుకుని ఆ సమస్యలను ఎదుర్కొని మంచి భవిష్యత్ ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ బాలలకు కమిషన్ తరపున ఆశీస్సులు అందించారు. అలాగే ఈ కార్యక్రమం నందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. హోంలో ఉన్న బాలలందరూ కూడా విన్నారు. పిల్లలందరికీ డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసర్ ఆర్ రాజేష్, ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీకాంత్ మరియు చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ వైవి రాజు మరియు సోషల్ వర్కర్ శ్రీమతి సునీత, శిశు గృహ మేనేజర్ శ్రీమతి కె భార్గవి, ఓఆర్డబ్ల్యూ రాజ్కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంతటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ గారికి, పద్మావతి మేడం గారికి, అలానే సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజశేఖర్ గారికి, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గారికి, జిల్లా వేదికగా ఉన్న వీళ్ళందరితో పాటు వీరందరికీ చిల్డ్రన్ విషయంలో గైడెన్స్ ఇవ్వటం కోసం ముఖ్యంగా ఉన్న ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్ గారైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మీ అందరికీ నా ఆశీస్. వారు ఆ బానిసత్వాన్ని భరించకుండా వీరోచితంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఐకే రాజ్ గారికి, అదేవిధంగా వారు సత్యమణి గారికి, వారి ఆధ్వర్యంలో వసతి మరియు విద్యను అభ్యసిస్తున్నటువంటి అంటే మనం హై లెవెల్ కమిషన్ తరఫున మీకు ఇచ్చేటటువంటి చిరు సందేశం ఏంటంటే, వసతి పొందుతున్న ప్రాంతంలో కానీ, విద్యను అభ్యసిస్తున్న ప్రాంతంలో కానీ, లేదా ఇక్కడ నుంచి మరెక్కడికైనా మీరు తరచూ వెళుతూ ఉన్నటువంటి ప్రాంతంలో ఆయా పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మీకేదైనా ఇబ్బందులు కలిగినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకి తెలియపరిచి తద్వారా అనుకుంటున్నాను. ఇదే ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతిష్టాత్మకంగా చేయాలని కోరుకుంటూ, ఇంత తక్కువ టైంలోనే మెసేజ్ చెప్పడానికి వచ్చిన సిఏ రాజశేఖర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మనకి కార్యక్రమంలో భాగమైనప్పటికీ, ఈ కార్యక్రమ నిర్వహణలో భాగమైనప్పటికీ డిపిఓ గారు తమ వాల్యుబుల్ టైంని ఇక్కడ పెట్టారు, ఇక్కడ అటెండ్ అయ్యారు, వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఫైనల్గా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకుని ఈ షార్ట్ పీరియడ్లో అందరికీ ఫెసిలిటేట్ చేసి అధికారులను ఆహ్వానించిన రవితేజ చిల్డ్రన్ హోమ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీ ఐకే రాజు గారికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున స్పెషల్గా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.